హాయ్ ఫ్రెండ్స్ చాలామంది నన్ను అడుగుతున్న ఒక క్వశ్చన్ ఏంటంటే పెదాలు చాలా నల్లగా ఉన్నాయి పింక్ కలర్లోకి మార్చుకోవాలంటే ఏం చేయాలి ఒక మంచి రెమెడీ ఉంటే షేర్ చేయండి అని అడుగుతున్నారు ఇప్పుడు చలికాలం కాబట్టి చాలామంది పెదాలు చాలా డ్రై అవుతూ ఉంటాయి రక్తం వస్తూ ఉంటుంది అలాగే విపరీతమైన నలుపు కూడా ఉంటుంది అలాంటి వారికి ఇది ఒక మంచి రెమెడీ మీరు ముందుగా ఒక బౌల్ తీసుకోండి అందులో కొద్దిగా షుగర్ని యాడ్ చేయండి ఒక స్పూన్ షుగర్ని యాడ్ చేసుకొని అందులో కొద్దిగా లెమన్ జ్యూస్ని పిండండి రెండు మూడు చుక్కలు లేదా మూడు నాలుగు చుక్కల్ని మీరు లెమన్ జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం అక్కడ ఒక స్పూన్ షుగర్నే వేసుకుంటున్నాం కాబట్టి తర్వాత కొద్దిగా తేనెని ఇందులో వేసుకోండి ఇలా తేనెని వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలపండి అంటే షుగర్ కరిగేంత వరకు కాకుండా మీరు ఏ మిశ్రమాన్ని షుగర్ కరగకుండా కొంచెం మిక్స్ చేసేయండి ఇలా మిక్స్ చేసిన పదార్థాన్ని మీరు రెగ్యులర్ కనుక యూజ్ చేస్తే మీ పేదాలపైన ఉన్న నలుపు అలాగే ఇప్పుడు చలికాలంలో పాగులుతున్న పేదాలకి మీరు చక్కగా చాలా స్మూత్గా చేసుకోవచ్చు మీరు పేదాలపైన కొద్దిగా షుగర్ స్క్రబ్ని తీసుకొని కొద్దిసేపు రఫ్ చేస్తూ ఉండాలి ఇలా నేను చూపిస్తున్నట్టుగా కొద్దిసేపు రబ్ చేయండి ఇలా చేసినప్పుడు పైన ఉన్న డార్క్నెస్ అలాగే డెడ్ స్కిన్ సెల్స్ చక్కగా రిమూవ్ అవుతాయి మీకు పెదాలు పగిలినా కూడా వాటిని చక్కగా స్మూత్గా చేస్తుంది షుగర్ వల్ల మనకి మంచి స్క్రబ్బింగ్ అనేది ఉంటుంది కాబట్టి ముందుగా పేదాలపైన ఇలా స్క్రబ్బింగ్ చేసుకున్నట్టయితే మీకు పేదాలు నలుపు కూడా తగ్గి పింక్ కలర్లోకి మారడానికి చాలా అవకాశం అయితే ఉంది మీరు చక్కగా చేయండి ఇది ఎలా చేస్తారంటే వీక్లీ ఒక రెండు మూడు సార్లు అయినా చేస్తూ ఉండండి మీ పేదవాళ్ళు అనేది రంగు మారడం మీరే గమనిస్తారు ఇలా స్క్రబ్బింగ్ చేయండి స్క్రబ్బింగ్ చేశాక ఒక మంచి ప్యాక్ని కూడా చెప్తాను ఈ ప్యాక్ కోసం మీరు ఒక బీట్రూట్ని అలాగే ఒక ఆలుగడ్డని అంటే బంగాళం తీసుకోండి ఇక్కడ బీట్రూట్ని మీరు మెత్తగా తురుక్కోవాలి అలాగే బంగాళ దుబ్బను కూడా మెత్తగా తురుక్కోవాలి ఇలా తురుక్కున్నప్పుడు మనం వాటి నుంచి జ్యూస్ని కొద్దిగా తీసుకోవాలి కాబట్టి మీరు ఈ రెండింటిని జ్యూస్ని తీసేయండి ఈ జ్యూస్ని మీరు ఎక్కువగా తీసుకున్నట్టయితే మీరు ఒక సీసా జార్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు స్టోర్ ఉంటుందని కూడా చాలామంది నన్ను అడుగుతున్నారండి మనకి ఇవి కూరగాయలకు సంబంధించినవే కాబట్టి ఇవి ఒక ఐదు లేదా ఆరు రోజుల వరకు నిల్వ అయితే ఉంటుంది మీరు కావాలనుకున్నప్పుడు కొద్ది కొద్దిగా అంటే ఒక స్పూన్ వరకు ఒక బౌల్లో వేసి మీరు యూజ్ చేసుకోవచ్చు బయట అయితే ఒక్క రోజు కంటే ఎక్కువగా నిల్వ ఉండదండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే మీరు జ్యూస్ని అయితే తీసుకోవాలి ఇలా జ్యూస్ని తీసాక ఒక బౌల్లో నేనైతే పిండేసినాను ఈ బీట్రూట్ రసం అలాగే రసం మనకి పెదాలపైన ఉన్న డార్క్నెస్ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అలాగే పింక్ కలర్లోకి పెదాలు మారడానికి బీట్రూట్ అనేది చక్కగా యూజ్ అవుతుంది మనకి పిగ్మెంటేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా ఆ పిగ్మెంటేషన్ తగ్గించడానికి మనకి బంగాళాదుంప చాలా సూపర్గా వర్క్ అవుతుందండి దీన్ని మించిన రెమెడీ లేదని చెప్తాను ఎందుకంటే బంగాళదుంప మీకు ఫేస్ పైన పిగ్మెంటేషన్ మనకి ఎక్కడ స్కిన్ పైన ఉన్న పిగ్మెంటేషన్ తగ్గించడానికి బంగాళదుంప ఒక అమేజింగ్ అని చెప్పవచ్చు అలాగే ఈ జ్యూస్ని కొద్దిగా రెండు స్పూన్ల వరకు ఒక బౌల్లో తీసుకొని ఇందులో మీరు బయట దొరికే ఏదైనా ఫేస్ మాస్క్ ఉంటుంది కదా దాన్ని ఇక్కడ కొద్దిగా ఇందులో యాడ్ చేయండి మనకి పెదాలపైన ప్యాక్ వేయాలి కాబట్టి ఈ రసంలో కొద్దిగా నేను దీన్ని ఇక్కడ ప్రమోషన్ అయితే చేయట్లేదు ఈ మనకి ప్యాక్ కావాలి కాబట్టి ఫేస్ ప్యాక్ అంటే ఫేస్ ప్యాక్ ఏదైతే వేస్తూ ఉంటామో న్యాచురల్గా దాన్ని ఇక్కడ కొద్దిగా ఇందులో యాడ్ చేసి బాగా కలిపేయండి ఇలా కలిపేసి మీరు స్క్రబ్బింగ్ చేసిన తర్వాత మనకి స్క్రబ్బింగ్ షుగర్తో చేస్తున్నాం కాబట్టి వాటి వల్ల మనకి స్కిన్ అనేది చాలా స్మూత్గా అవుతుంది ప్యాక్ కూడా వేసుకున్నట్టయితే మనకి పేదాలు చాలా పింక్ కలర్లోకి మారడానికి చాలా చక్కగా ప్యాక్ అనేది యూజ్ అవుతుంది ఇలా పేదాలకి ఈ ప్యాక్ని అప్లై చేయాలి మనకి ఈ ప్యాక్ అనేది ఆరడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది మీరు ఒక పది నిమిషాలు మంచిగా కేటాయించినట్టయితే ప్యాక్ అనేది మనకి ఆరిపోతుంది ఇలా చూస్తున్నారు కదా మనకి లిప్ కూడా పనికిరాదండి అంత న్యాచురల్గా మనకి బీట్రూట్ రసం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మంచి పింక్ కలర్లోకి లిప్స్ అనేటివి మారిపోతాయి అలాగే డార్క్నెస్ నుంచి మనము పింక్ కలర్లోకి మారడానికి ఇది ఒక మంచి అద్భుతమైన రెమెడీ ఒక పది నిమిషాల తర్వాత ఈ ప్యాక్ ఆరిపోయిన తర్వాత నేను ఇక్కడ రిమూవ్ చేసేస్తున్నాను మంచి కలర్ మనకి ఎలాంటి లిప్ పని లేకుండా చాలా న్యాచురల్గా ఇక్కడ మనము పేదాలని పింక్ కలర్లోకి మార్చుకోవచ్చు నేను వీడియో గురించి చెప్తున్నాను ఎక్కడ నేను అక్కడ ఎక్స్ట్రా అయితే చెప్పట్లేదు చాలామందికి వీడియో కొద్దిగా లేంతుంటేనే విసుకొచ్చేస్తుంది కానీ మ్యాటర్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి మీకు క్లియర్గా చెప్పాలి కాబట్టి నేనైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను మీరు స్క్రబ్బింగ్ చేసిన తర్వాత ప్యాక్ని ఖచ్చితంగా వాడండి వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ ఖచ్చితంగా మీరు ఇలా చేసినట్టయితే మీకు అతి త్వరలోనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ కనుక మీకు ఇంకా నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అయితే మీకు ముందుగా చేరుతుంది మీకు వీడియో బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్